वेलकम टू स्पेशल ड्राइव ग्रेटर हैदराबाद मुनिसिपल कॉर्पोरेशन बजेट को पालक मंडली आमोदन तेलिपिंदी 5600 कोट्ल रूपायल तो बजेट नु मेयर गद्वाल विजयलक्ष्मी प्रवेशपेट्टारु दीनिपै चर्चिंचिन सभ्युलु बजेट को आमोदन तेलिपारु अयिते बजेट केटायिंपुलु खर्चुल विषयंलो चाला व्यत्यासं उंटुंदनि अधिकारुलु एंदुकु इला चेस्तुन्नारनि एंआईएं सभ्युलु प्रश्निंचारु राष्ट्र प्रभुत्वं नुंचि रावाल्सिन निधुलु राकपोवडंतो जीहेचएंसी अप्पुल पालवुतुंदनि एक्स अफिशियो सभ्युडु एंपी रेवंत रेड्डी अन्नारु रेवेन्यू इनकम द्वारा 3571 कोट्लु आदायं वस्तुंदनी दानिलो 2414 कोट्लु खर्चु चेयालनि निर्णयिंचारु रेवेन्यू मिगुलु 1157 कोट्लु उंटुंदनी अंचना वेशारु इंदुलो 1850 कोट्लु पन्नुल रूपंलो राबट्टालनि अधिकारुलु निर्णयिंचारु फीजुलु यूजर् चार्जील द्वारा 1002 कोट्ल 70 लक्षल रूपायल आदायं वस्तुंदनी अंचना वेशारु स्टांप् ड्यूटी सर्चार्जी एंटर्टैन्मेंट् चार्ज मोटर वेहिकल टैक्स रेगुलराइजेशन फी प्रोफेशनल टैक्स वंटी असाइंड रेवेन्यू 800 कोट्लु वस्तुंदनि अंचना वेस्तुन्नारु इक कैपिटल खर्चुलो रोड्ल अभिवृद्धि की 1582 कोट्लु खर्चु चेयालनि निर्णयिंचारु लैंड इंप्रूवमेंट कोसम 445 कोट्लु खर्चु चेयालनि डिसाइड चेशारु इला मोत्तं कैपिटल खर्चु 3186 कोट्लु खर्चु चेयडानिकि स्केच वेशारु अयिते कैपिटल राबडिलो अप्पुलपैने बल्दिया नमकं पेट्टुकुंदि 1224 कोट्लनु अप्पुल रूपंलो समीकरिंचेंदुकु सिद्धमैंदि इप्पटिके समग्र रोड अभिवृद्धि पथकानिकि प्रत्येकंगा अप्पुलु चेसि एसआरडीपी रोड निर्माण से पट्टारु 2020-21 आर्थिक సంవత్సరంలో 5380 కోట్ల బడ్జెట్ కు జీహెచ్ఎంసి పాలక మండలి ఆమోదిస్తే రివైజ్ చేసిన అధికారులు దానిని 5500 కోట్లకు పెంచారు ఇప్పటివరకు 3500 కోట్లు కూడా దాటనట్లు తెలుస్తోంది అయితే ఈ ఏడాది బడ్జెట్ 220 కోట్లు పెంచి 5600 కోట్ల రూపాయలుగా అధికారులు నిర్ణయించారు బీజేపీ కార్పొరేటర్లు బడ్జెట్ పై మండిపడ్డారు గత స్టాండింగ్ కమిటీ రూపొందించిన బడ్జెట్ ను మాత్రమే ఇప్పుడు పెట్టారని విమర్శించారు అనేకసార్లు బడ్జెట్ విషయంలో వినతి పత్రం ఇచ్చిన ప్రజా సమస్యలకు చెందిన అంశాలకు కేటాయింపులు చేయలేదన్నారు బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డి ఎంఐఎం టిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై బడ్జెట్ ను ఆమోదించుకున్నారని ఆరోపించారు టిఆర్ఎస్ ను ప్రశ్నించినట్లు ఎంఐఎం డిమాండ్ ఇచ్చారు అయితే బడ్జెట్ పై పూర్తి స్థాయిలో చర్చ జరగలేదన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్ మందమూల రజిత కౌన్సిల్ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించడం ద్వారా తమకు మాట్లాడే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఫిజికల్ గా సమావేశం నిర్వహించమంటే కరోనా నిబంధనలు అంటున్నారన్నారు ముఖ్యమంత్రి మంత్రులకు లేని నిబంధనలు కార్పొరేటర్లకు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ కార్పొరేటర్ రజిత హైదరాబాద్ కౌన్సిల్ మొదటి సమావేశం వర్చువల్ గా కాకుండా ప్రత్యక్షంగా ఏర్పాటు చేయాలని మేము ముందే కోరాము అప్పుడే ప్రజల సమస్యలు డివిజన్ సమస్యలు గట్టిగా ప్రశ్నించగలమని చెప్పాము కౌన్సిల్ ఏర్పడి నెలలు గడుస్తున్నాయి జరుగుతున్న మొదటి సమావేశం వర్చువల్ గా నిర్వహించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు ప్రజా సమస్యలు అంటే ప్రభుత్వం ఎందుకు భయపడి పారిపోతుంది జీహెచ్ఎంసీలో అధికారులు అందుబాటులో ఉండరు కనీసం సభలో అడుగుదామన్నా మాట్లాడేందుకు అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సభ్యులం ఉన్నాం కనీసం ఒక్కరికి అవకాశం వచ్చేది ఇచ్చేది ఇచ్చేది ఉండే ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి లేని కోవిడ్ నిబంధనలు కార్పొరేటర్లకు ఎందుకు ఉన్నాయి బల్లియా పాలక మండలి సమావేశాన్ని వర్చువల్ గా కాకుండా ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అని ఉప్పల్ కాంగ్రెస్ కార్పొరేటర్ గారు డిమాండ్ చేశాను అయినా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతుంది మొదటి బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు ఇక మొదటిసారి నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అధికారులు కొంత తడబడ్డారు చెబుతున్న అంచనాలకు చేస్తున్న ఖర్చులకి మధ్య అంత భారీ తేడాలు ఎలా ఉంటున్నాయని ఎంఐఎం కార్పొరేటర్లు ప్రశ్నించారు ఇక సమావేశంలో పలుసార్లు సాంకేతిక సమస్యలు వచ్చాయి దాంతో మాట్లాడాలనుకున్న చాలా మంది సభలో మాట్లాడలేకపోయారు జీహెచ్ఎంసీ మేయర్ గారు పెట్టి నగర ప్రజలందరికీ ఒక డూప్ సినిమా చూపించడం జరిగింది ముఖ్యంగా గత పాలకులే ఎంఐఎం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు స్టాండింగ్ కమిటీలా తయారు చేసినటువంటి బడ్జెట్ ని ఈరోజు తీసుకొచ్చి కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల మధ్యన పెట్టి
దానికి డైరెక్ట్ మీటింగ్ పెట్టకుండా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పి నాకున్నా ఇదో తూతూ మంత్రంగా ఆ బడ్జెట్ ను 5600 కోట్ల బడ్జెట్ ని శాంక్షన్ చేసుకోవడానికి ఒక డూప్ సినిమా ఇలా ప్రజల సినిమా చూపించడం జరిగింది వాళ్ళు కావాల్సిన వాళ్ళే ఎంఐఎం టిఆర్ఎస్ రెండు పొత్తులనే ఉన్నాయి మన మేయర్ గెలవడానికి కూడా కారణం ఎంఐఎం వాళ్ళే మన లాస్ట్ బడ్జెట్ తయారైంది కూడా ఎంఐఎం సహకారంతో 7 మంది స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఉండే 8 మంది టీఆర్ఎస్ వాళ్ళు ఉండే వీళ్ళందరూ కలిసి తయారు చేసి ఈ రోజు ప్రజలకు ఇలా వాట్సాప్ లలో గాని ఇలా వర్చువల్ మీటింగ్లలో గాని ఎంఐఎంలో నిలదీసినట్టుగా వాళ్ళకేదో తెలవకుండానే తయారు చేసినట్టుగా వీళ్ళు మళ్ళీ కొత్తగా వాళ్ళనేదో అడిగినట్టుగా ఇద్దరు ప్రజలకు బీజేపీ వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు మైక్ ఇవ్వకుండా ఏదో విధంగా తూతు మంత్రంగా 2.5 గంటల సేపు సినిమా చూపించింది మేయర్ గారు. పూర్తిగా ఖండిస్తున్నాం. మేయర్ గారు ఇది చేసేది చాలా తప్పు.